జస్ట్ ఒక నెల బ్యాక్ హిస్టరీని మనం కనుక చూసుకుంటే రుణయాపు వేధింపులు తాళలేక పశ్చిమ గోదావరి జిల్లాలో 10 రోజుల వ్యవధిలో ఇద్దరు చనిపోయారు. గుంటూరు జిల్లాలో ఇద్దరు చనిపోయారు 10 రోజుల వ్యవధిలో. కృష్ణా జిల్లాలో ఒక వ్యక్తి రైలు కింద పడి చనిపోయారు. ఈ వేధింపులు రుణయాపు ఈ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఇంతమంది చనిపోయారు. ఆ తర్వాత సాక్షాత్తు రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి 79 సార్లు కాల్ చేశారు. సాక్షాత్తు మాజీ మంత్రి ఎమ్మెల్యే అనేటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారికి ఏ స్థాయిలో వాళ్ళు ఏమంటారు సతాయించారో, ఏ స్థాయిలో బెదిరింపులకు దిగే పరిస్థితి వచ్చిందో, ఎంత ఇరిటేట్ చేశారో మనం ఒక ఆడియో కూడా విన్నాం. ఆశ్చర్యం అనిపించేది ఏంటి అంటే, సరే మంత్రి గారు మాజీ మంత్రి గారికి ఇటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి పోలీసులు వేగంగా స్పందించారు, కొందరిని అరెస్టు చేశారు. ఆ తర్వాత చెన్నై నుంచి 10 మంది న్యాయవాదుల బృందం వచ్చిందని తర్వాత అప్డేట్ ఏంటో చూడాలి పోలీసులు ఏం చెప్తారో. అంటే వీళ్ళకు జరిగింది కాబట్టి ఓకే వేగంగా స్పందించారు. మరి అక్కడ సామాన్యుల పరిస్థితి, ఇంతమంది చనిపోతూ ఉన్నారు. ఏదో ఇక్కడ ఒక ఆధార్ కార్డు ఇవ్వండి, మీ మొబైల్ ఫోన్ బుక్ ఇవ్వండి, ఈ రెండు ఇస్తే చాలు మీకు రుణం ఇస్తామంటారు. 5,000 ఇస్తారు, వారానికి 7,000 8,000 కట్టించుకుంటారు. మళ్ళీ ప్రాసెసింగ్ ఫీజు అంటారు. నెల అయిందంటే 12,000 అవుతుంది అంటారు, 10 అయితే 20,000 కట్టించుకుంటారు. వడ్డీ మనం 2 రూపాయలు వడ్డీనో లేకపోతే 5 రూపాయలు వడ్డీ గురించి విన్నా మేము. 50 రూపాయలు వడ్డీ కూడా వసూలు చేసే పరిస్థితి. ఇంత దారుణంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్ని వేదికగా చేసుకొని ఈ యాప్ నిర్వాహకులు రెచ్చిపోతూ ఉంటే వ్యవస్థలు ఏం చేస్తున్నాయి అనే ప్రశ్న చిన్నపిల్లోడికి కూడా వస్తుంది. వ్యవస్థలు ఏం చేస్తున్నాయి అనే ప్రశ్న. మరి ఇంత దారుణమా, వీటిని నియంత్రించలేరా? నాన్ బ్యాంకింగ్ ఆర్గనైజేషన్స్ మీద కొరడా జులిపిస్తుంటుంది ఆర్బీఐ అని చెప్పి మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. మరి వీటి మీద ఎందుకు జులిపించట్లేదు? ఎంత దారుణంగా మనుషుల ప్రాణాలను తోడేసి రక్తాన్ని తాగుతూ ఉన్న దీన్ని ఎందుకు నియంత్రించలేరు అన్న ఆ ప్రశ్నకు ఎవడికీ సమాధానం దొరకట్లే. అసలు ఎవడున్నాడు దీని వెనక? ఈ లుచ్చాగలను అరెస్ట్ చేస్తే 10 మంది న్యాయవాదుల బృందం ఎట్లొచ్చింది? మంత్రులు మాజీ మంత్రుల మీద కూడా వీళ్ళు ఏకంగా ఇంత దారుణంగా ఎలా సతాయించగలుగుతున్నారు? దీని వెనక ఎవడైనా కనుక పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు తెచ్చినారా, లేకుంటే ఆ గుజరాత్లో ఎవడైనా తెచ్చినాడా దీని వెనక? ఎందుకంటే అటువంటి వాళ్ళు ఉంటేనే ఎవడైనా చర్యలు తీసుకోవాలంటే భయపడతారు. ప్రస్తుత దేశంలో పరిస్థితి, ఎవడు దోచుకోవాలన్నా ప్రధానంగా ఏమంటారు, ఒక పార్టీకి దగ్గరగా ఉన్నాడు, లేకపోతే గుజరాత్లో అయితే బ్రహ్మాండంగా దోచుకుని విదేశాలు ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇందులో అయితే అనుమానం కూడా ఏమక్కర్లేదులేండి. మరి ఇవి వెనకలు ఎవడున్నాడు, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇంత దారుణంగా మనిషి, అరే ఆ ఫోన్ బుక్ యాక్సెస్ తీసుకున్న తర్వాత నాకు తెలిసిన వాళ్ళు బాధితులు ఉన్నారు, ఈ పక్కన ఎవడుంటే నాకు తెలిసినాడు, ఒకసారి 5,000 తీసుకున్నా అని చెప్పి 8,000 రూపాయలు కట్టినానని వాడు ఆ ఫోన్ ఎత్తారంటే వణికిపోతూ ఉన్నాడు. నేను ఉన్నప్పుడు ఏమ్రా బాబు ఎందుకంత వణికిపోతున్నావు అని అంటే వాళ్ళు ఫోన్ చేస్తారు, ఏం చేస్తారు ఏంది అని అంటే నాకు అప్పుడు తెలుసు ఈ యాప్లు ఉంటాయన్న సంగతి. తీసుకున్నావు ఇంత కట్టామంటే అరే 5,000కు వారానికి 7,000 కట్టడం ఏంట్రా బాబు, ఇదేం వడ్డీ, వాడెట్లిస్తున్నాడు, ఎందుకు కట్టాలి, పోలీస్ కేసు పెట్టచ్చు కదా అని వాళ్ళు ఫోన్ చేస్తే వణికిపోతే నేను ఫోన్ తీసుకొని మాట్లాడా. అక్కడ ఫోన్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ యథామామూలే వాళ్ళకి ఏమైనా ఫోన్ వచ్చా ఏమో ఎప్పుడైతే నేను నా స్టైల్లో నేను మాట్లాడాను. అంటే ఇంతగానో వేధింపులు వణికిపోతున్నారు, ఏం చేస్తున్నాయి వ్యవస్థలు, వీటిని కంట్రోల్ చేయలేరా? చైనా యాప్లు బ్యాన్ చేయాలి, చైనా వెబ్సైట్లు బ్యాన్ చేయాలని చెప్పి అయితే కొన్ని బ్యాన్ చేసిరి, మరి వీటిని ఎందుకు బ్యాన్ చేయలేరు? అంటే ఇంకా జనాల ప్రాణాలు తోడెత్తూనే ఉండాలా? ఏదో అవసరం టెంప్ట్ అవుతారు, తీసేసుకుంటారు, ఊరికే ఇస్తారు ఆధార్ కార్డు ఫోన్ బుక్ యాక్సెస్ ఇస్తే. ఇంకా అప్పటి నుంచి బంధువులకు ఫోన్లు, ఫ్రెండ్స్కు ఫోన్లు, ఆఫీస్ వాళ్ళు ఉంటే ఆఫీస్ వాళ్ళకు ఫోన్లు, ఏదో న్యూడ్ ఫోటోలు ఎడిట్ చేసి ఇంత యథేచ్ఛగా అరాచకం సాగుతూ ఉంటే అరే ఎందుకు కంట్రోల్ చేయరా బాబు ప్రభుత్వాలు? ఇంకా దేనికోసం ఉన్నాయి వ్యవస్థలు? చిచి 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 చిచ్చి చిచ్చి